పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, వాక్యము అనే ఆహారముతో మా హృదయాలను నింపుతూ ప్రతి వారం శ్రేష్టమైన సంగతులు మాకు నేర్పిస్తూ ఈ చీకటి లోకంలో కొట్టుకొని పోకుండా, ఈ చీకటి లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా మా ఆత్మీయ నేత్రాలు ఎప్పటికప్పుడు వెలిగిస్తూ మమ్మల్ని కాపాడుతూ చక్కగా మంచి స్థితిలో ప్రభువా పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, వాక్యం వినడానికి ఆసక్తితో కూడి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారిని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానముతో వివేకముతో వారి హృదయాలను నింపండి. మీ దీనదాసుని నన్ను జ్ఞాపకం చేసుకుని విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి తగిన శక్తిని బలమును అనుగ్రహించమని క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, ప్రపంచం అంతా ప్రేమ పండగలో నిమగ్నమైపోయింది. ఉదయకాలం నుంచి కూడా చాలా విషయాలు మనం ప్రేమను గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులందరూ కూడా ఆ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఒకరికొకరు గిఫ్ట్లు, కార్డులు, గ్రీటింగ్లు, లవ్ లెటర్లు ఈ ఇచ్చుకునేటువంటి పనిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రేమను గూర్చి మనకి కొన్ని విషయాలు తెలియాలి, లేకపోతే మనం మోసపోతాం. ఈ సమాజం ఎందుకు చెడిపోతుంది అంటే ఏది సరైనదో ఏది సరైనది కాదో ఎవరు చెప్పకపోవడం వల్లే. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పినట్టు చాలామంది జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేనికి నశించిపోతున్నారు? జ్ఞానము లేక. జ్ఞానము అనేది మానవ జీవితం అనే యంత్రాన్ని నడిపించేటువంటి గొప్ప ఇంధనం. జ్ఞానము అనే ఇంధనం మనలో ఉంటే ఈ వాహనం చాలా అద్భుతంగా పరిగెడుతుంది, పనిచేస్తుంది, గమ్యాన్ని చేరుకుంటుంది. ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది పురుషులు, ఎంతోమంది స్త్రీలు ఈరోజు సాతాను చేతిలో పడి నాశనానికి వెళ్ళిపోతున్నారంటే కారణం వాళ్ళలో ఈ జ్ఞానదీపం అనేది వెలగకపోవడం. ఎవరిలో అయితే జ్ఞానదీపం నిత్యం వెలుగుతూ ఉంటుందో చీకటి వాళ్ళ దరిచేరదు. ఎవరిలో అయితే ఈ జ్ఞానదీపం ఆరిపోతుందో చీకటి వాళ్ళని అలుముకుంటుంది. చీకటి అలుముకున్న చోట సంతోషం ఉండదు, చీకటి అలుముకున్న చోట ఆనందం ఉండదు, చీకటి అలుముకున్న చోట దుఃఖమే ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవ యవన బిడ్డల్లో కూడా చాలామంది ఈరోజు చెడిపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కనెక్షన్ కట్ అయిపోతుంది. కనెక్షన్ సరైన కనెక్షన్ లేదు. పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనే విషయంలో కూడా చాలామందికి అవగాహన లేదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి బహుమానాలే మీ పిల్లలు, మన పిల్లలు. ఆ బహుమానాల్ని ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత ఆత్మీయ అలంకరణతో నింపాలి. ప్రతిరోజు వాళ్ళకి మనం శరీరానికి భోజనం పెట్టడానికి చూస్తున్నాం, కానీ ఆత్మకు కూడా వాళ్ళు భోజనం తింటున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మనం చూసేది, మనం వినేది, మనం మాట్లాడేది ఇవన్నీ కూడా దేనికి భోజనం? ఆత్మకు భోజనం, ఆత్మీయ భోజనం అది. అందులో అక్షయ ఆహారం చాలా ఇంపార్టెంట్. వాక్యంతో ఉదక స్నానము చేత వాళ్ళను పవిత్రపరచవలసినటువంటి మనమే మర్చిపోవడం లేదా వాళ్ళను పట్టించుకోకపోవడం వల్ల వాడు దారి తప్పిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా యవన దశలో వాళ్ళు ప్రేమ కోసం వెతుకులాటలో ఉంటున్నారు. ప్రేమ కావాలి వాళ్ళకి. ఇప్పుడు ప్రేమ కోసం తిరుగుతున్నారు వాళ్ళు. మాకు ప్రేమ కావాలి, మాకు ప్రేమ కావాలి, మాకు ప్రేమ కావాలి. చాలామంది యవనస్తుల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా టీనేజ్లోకి వచ్చేసారు, 12 నుంచి 13 ఏళ్ళ వయసు నుంచి 15-16 ఏళ్ళు ఆ వయసులో లేదా 20 ఏళ్ళలోపు వయసులో ఉన్నవాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా ఏం కావాలి? ప్రేమ కావాలి. రిక్వైర్మెంట్ ఏంటమ్మా మీకంటే? ప్రేమ. ఏ ప్రేమ ఏమైనా కరువు అయిపోయిందా మీకు? ప్రేమ లేదా మీకు? అంటే వాళ్ళు లేదనే చెప్తారు. చాలామంది పిల్లలు, మా అమ్మ నన్ను సరిగా పట్టించుకోదండి, ఎప్పుడు తిడుతుంది, నేను ఎంత మంచిగా ఉన్నా మా అమ్మ నన్ను తిడుతుంది, నేను ఎంత మంచిగా ఉన్నా మా నాన్న నన్ను తిడతారు, అసలు నన్ను గుర్తించరు, నా కష్టాన్ని గుర్తించరు, నా గొప్పతనాన్ని గుర్తించరు, నన్ను ఒక మనిషిలాగే చూడరు, నేను అడిగితే ఏమి ఇవ్వరు, నేను అడిగితే ఏం కొనరు. ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ పిల్లలు చెప్తూ ఉంటారు, అవునా కదా?
ఎందుకు ఇలాంటి కంప్లైంట్ చెప్తున్నారు యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లలు అంటే సరైన కనెక్షన్ లేదు వాళ్ళకి తల్లిదండ్రులతో. పిల్లలు వచ్చేదని అడిగినప్పుడు తిట్టేసి గద్దించేసి కొట్టేసి పంపించేయడం పరిష్కారం కాదు. అది ఒకవేళ నీ దగ్గర లేకపోతే పిల్లల్ని కూర్చోబెట్టి పరిస్థితిని వివరించాలి. ఆ క్షణంలో అర్థం చేసుకోకపోయినా సాయంత్రానికైనా ఆలోచిస్తారు వాళ్ళు. ఆ క్షణంలో ఏడ్చినా నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు అని ఏమైనా అన్నా కూడా సాయంత్రానికైనా ఆలోచిస్తారు. ఒకవేళ అది నిజంగానే వాళ్ళకి అవసరం అయితే మీరు ఏం చెప్పాలంటే, నాయన ప్రస్తుతానికి మన కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఇబ్బందుల్లో ఉన్నావు నాన్న, తల్లి, బాబు, మీకోసం త్వరలోనే దాన్ని నేను రెడీ చేసి పెడతాను, దయచేసి ఏమనుకోకండి, మీకోసమే కదా మేము బ్రతుకుతున్నది, మా జీవితం మీకోసమే కదా, మా కష్టం మీకోసమే కదా అని మృదువుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చక్కగా విషయం అర్థం చేయించగలిగితే వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, నోర్మయ్, ఇప్పుడు అవసరం అది, నీకు అవసరం అదంతా తన్నులు తింటావు, ఇలా మాట్లాడటం వల్ల మీకు వాళ్ళు ఏమైపోతున్నారు, దూరం అయిపోతున్నారు. తల్లిదండ్రులు అనుకుంటారు కదా, మేము చాలా బాగా చూసుకుంటున్నాం కదా మా పిల్లల్ని, ఎందుకు మా అమ్మాయి లేచిపోయింది అంటారు. లేచిపోయిన ఆడపిల్లలు, లేచిపోయిన మగపిల్లలు అమ్మా నాన్న బాగా చూడని వాళ్ళు కాదు. వాళ్ళు మూడు పూట్ల చక్కగా భోజనం పెట్టి చక్కటి వస్తువులన్నీ కొనిచ్చి చక్కగా వాళ్ళని అన్ని విధాలుగా ఆలనా పాలనా చూసుకున్న తల్లిదండ్రుల కడుపున పుట్టిన వాళ్ళే వీళ్ళు. అయినా ఎందుకు తల్లిదండ్రిని మాయ చేసి కన్నుగప్పి ఇంట్లో ఉన్న బంగారం అది పట్టుకు లేచిపోయారంటే, ప్రేమ దక్కలేదా వాళ్ళకి? దక్కిందా? దక్కింది. కానీ రిసీవ్ చేసుకోవటంలోనే తేడా వచ్చింది. ఇక్కడ మీరు పెట్టే అన్నంలో తేడా లేదు, మీరు ఇచ్చే బట్టల్లో తేడా లేదు, మీరు కొనే వస్తువుల్లో తేడా లేదు, కానీ మాట దగ్గర వచ్చేసిన తేడా. అర్థమైందా? ఒక వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్ళాం. ఆ వ్యక్తికి సరిగ్గా తెలుగు రాదు. అందులో ఆ ఇంట్లో అందరికీ కాదు, ఒకరికి తెలుగు రాదు. ఎందుకంటే ఒకరు కన్నడ, ఒకరేమో తెలుగు. ఆయన అంటున్నాడు కదా, మేము భోజనానికి కూర్చున్నాక సిగ్గు లేకుండా తినండి అంటున్నాడు. యాక్చువల్లీ ఏమనాలి అక్కడ? సిగ్గుపడకుండా తినండి అనాలి. బాగుంది కదా, సిగ్గుపడకుండా తినండి అన్నయ్య గారు, ఏం ప్రాబ్లం లేదు, సిగ్గుపడకుండా తినండి, మీకు ఏం కావాలంటే అడగండి, ఇబ్బంది ఏమీ లేదండి, మొహమాట పడొద్దు అని అన్నారనుకోండి, అది ఎలా ఉంది? బాగుంది. సిగ్గు లేకుండా తినండి, ఏం పర్లేదంటే అది ఎలా ఉంది? మనకేమనిపిస్తుంది? అరే ఇడు ఏమంటున్నాడు, మనల్ని తిడుతున్నాడా? భోజనం పెట్టి మరీ తిడుతున్నట్టున్నాడు. ఏమన్నాడు మనల్ని? సిగ్గు లేకుండా తినండి అంటాడు. ఏంటి అంటే, ఇప్పుడు మీ సిగ్గు లేకుండా తినడానికి వచ్చామనా అనిపిస్తుందా? అనిపించదా? లేకుండా పడకుండా ఒక్క మాటలో అర్థమే మారిపోయింది. సిగ్గు లేకుండా తినండి అనేదానికి, సిగ్గుపడకుండా తినండి, మొహమాట పడకుండా తినండి అనేదానికి ఒక్క మాటలో మొత్తం మీనింగ్ ఏమైపోయింది? మారిపోయింది. మీ పిల్లలతో మీరు మాట్లాడే భాష, మీరు ఎంత మంచి ఆహారం అయినా పెట్టవచ్చు, మీరు ఎంత మంచి బట్టలైనా కొనవచ్చు, మీరు ఎంత మంచి దుస్తులైనా ఇవ్వచ్చు, కానీ ఈరోజు వాళ్ళు బయట ప్రేమను వెతుక్కుంటున్నారంటే తప్పు మీ దగ్గర ఉంది, మీ మాట బాగాలేదు. అందుకే ఎపిస్ పత్రికలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి, పిల్లలు చెడిపోయారని చెడిపోయిన తర్వాత ఏడవడం కాదు, పిల్లలు ఇల్లు వదిలిపోయారని వెళ్ళిపోయిన తర్వాత ఏడవడం కాదు, ముందుగానే దేవుని మాటకు మనం విధేయులమైతే ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి, 4:6 ఎపిస్సీలకు రాసిన పత్రిక, ఎపిస్సీలకు రాసిన పత్రిక 6:4 అందరూ చూడండి ఏం రాయబడింది అక్కడ. తండ్రులారా లేదా తల్లులారా, మీ పిల్లలకు ఏమి రేపక? కోపము రేపక. మీరు పెట్టే భోజనంలో తేడా లేదు, మీరు బాగా పెడతారు భోజనం, మీరు కొనే బట్టల్లోనూ తేడా లేదు, మంచి బట్టలు కొంటారు, మీరు ఇచ్చే వస్తువుల్లో మీ ప్రేమలో తేడా ఏమీ లేదు, కానీ నోట్లో నుంచి వచ్చే ఆ మాట మొత్తం మార్చేసింది. కష్టపడి పనిచేస్తారండి పిల్లలు, మన చర్చి పిల్లలు చాలా కష్టపడి పనిచేస్తారు. వీళ్ళ కష్టం ఎప్పుడు తెలుస్తుంది అంటే సెమినార్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎవరు కూడా అసలు ఏ దేనికి వెనకాడరు, శరీరాన్ని నలగొట్టుకుంటారు. దేవుని పని అంటే మీటింగ్ అంటే పోస్టర్ల ఇటలో కానివ్వండి, సంఘ పనుల్లో కానివ్వండి, సంఘ విధుల్లో కానివ్వండి, దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి మన పిల్లలు, ఈ లోకం శాశ్వతం కాదు, నేను ఇక్కడ చేసే పని దేవుడి దగ్గర రిజిస్టర్ అవుతుంది, ఆయనకు తగిన మెప్పు ఆయన దగ్గర కలగాలి అనే మంచి మనసుతో పనిచేస్తుంటారు.
ఇంత మంచి మనసుతో పనిచేసినప్పుడు లాస్ట్ రోజు మీటింగ్లో మైక్ తీసుకుని చేశారు ఏడిశారు అన్నాం అనుకోండి, ఆ ఒక్క ముక్కకే వాళ్ళు పడ్డ కష్టమంతా ఒక ఎత్తు అయితే మనం ఆ మాట అనకపోతే బాగుండేది అనిపిస్తుంది తర్వాత. ఆ మాట అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, చేశారులే ఏడిశారులే అన్నాం అనుకోండి, అంటే వాళ్ళ కష్టమంతా ఒక మాట ఏం చేసింది, తీసేసింది. చూశారు, మాటకి శక్తి ఉంది, మాటకి బలాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది, బలహీనపరచగలిగే శక్తి కూడా ఉంది. సో కాబట్టి మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు ఎందుకు పనికిరాని దానివి, నువ్వు ఒక పనికిమాలిన దానివి, నువ్వు ఒక నీచురాలివి, నువ్వు ఒక దుర్మార్గురాలివి, నువ్వు దుష్టుడివి, నువ్వు అలాంటివి ఇలాంటివి, ఇలాంటి పదజాలం వాడటం వల్ల మీ పిల్లలు మీకు దూరం అయిపోతారు. దూరం అయిపోయాక ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే తీయని తేనె పూసిన కత్తుల్ని తీసుకొస్తాడు. ఈ తేనె పూసిన కత్తులు ఎలా ఉంటాయంటే ప్రపంచంలో నువ్వే అందగత్తివే అంటాడు. అసలు నేను ఇంతమంది అమ్మాయిల్ని చూశాను కానీ నీలాంటి అందాన్ని నేను ఇప్పటివరకు ప్రపంచంలో చూడలేదు. అసలు నేను చూస్తుంటే నాకు టైమే తెలియదమ్మా, అలా చూడాలనిపిస్తుంది అంటాడు. ఫ్లాట్ అయిపోతారు అంతే, ఇంకంతే, ఆ దెబ్బకి ఫ్లాట్. నేను అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను అంటాడు, ఫ్లాట్ అయిపోతారు. అంటే రూపాయి పెట్టుబడి లేదు, పావలా ఖర్చు లేదు, అమ్మకే నాన్నకి పెట్టుబడి ఉంది, ఖర్చు ఉంది, కానీ ఫలితం లేదు. వీడి దగ్గర పావలా పెట్టుబడి లేదు, రూపాయి ఖర్చు లేదు, జస్ట్ దేంతో పడగొట్టేశాడు, మాయ మాటలు. నువ్వే నా ప్రాణం అంటాడు, నువ్వే నా సర్వం అంటాడు, నువ్వే నా ప్రపంచం అంటాడు, నువ్వే నా ఊపిరి అంటాడు, నువ్వే నా గుండెకాయ అంటాడు, నువ్వే నా కిడ్నీ అంటాడు, నువ్వే నా మెదడు అంటాడు. సో ఈ మాటలు విన్న తర్వాత ఈ అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఏమైపోతారంటే ఇక కలల ప్రపంచంలో, ఊహల ప్రపంచంలో, చిన్నప్పుడు చూడండి గ్యాస్ బుడగలు గాల్లో వదిలేవాళ్ళం, అలా బుడగల మాదిరిగా అలా ఎగిరిపోతుంటారు, ఎక్కడో చోట పినుగుచ్చి వెళ్ళిపోతారని తెలీదు, బాగా గాలి కొట్టేసి గాలి బుడగలా వదిలేశారు. ఇప్పుడు అది అలా ఆకాశంలో ఎగురుతుంది, అలా విహరిస్తుంది. ఈ మాయ మాటలకి పావులా పెట్టుబడి లేదు, అందుకే తేనె పూసిన కత్తులు. సో ఈ మాటలకి, గారడీ మాటలకు పడిపోయారు వీళ్ళు. వాస్తవానికి బయటకు వెళ్తే ఓ ప్లేట్ ఇడ్లీ కూడా కొనిపెట్టలేడు. అవతలోడు ప్లేట్ ఇడ్లీ తినాలంటేనే వాళ్ళ నాన్న జేబులో 10 రూపాయలు తెచ్చుకోవాలి. ఈ మధ్య ప్రేమలన్నీ అలాగే తగలటే, పావలాది రూపాయి ప్రేమలు. మహా అయితే వాడు ఏది చూస్తే బయటికి వెళ్తే పావలకు మారడు. రెస్పాన్సిబిలిటీ లేదు బ్రతుకులో, జీవితం విలువ తెలీదు, ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు, చదువే పూర్తి కాలేదు. బయటికి వెళ్తే 100 రూపాయలు అప్పెవరు ఇవ్వడే ముఖానికి. అప్పుడు వీడికి ఏం కావాలంటే ప్రేమ కావాలట, అప్పుడే అమ్మాయికి ఏం కావాలట, ప్రేమ కావాలట. ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, తల్లిదండ్రులారా రేపొద్దున ఇంకా మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారేమో, యవన దశలకు అడుగు పెడుతున్నారేమో, ఆల్రెడీ మీ పిల్లలు యవన దశలకు అడుగు పెట్టేశారేమో. చాలా జాగ్రత్త సుమా పిల్లల విషయంలో. వాళ్ళు బయట వెతుక్కుంటున్నారు అంటే మీ దగ్గర దొరకట్లేదు వాళ్ళకి. మీరు వాళ్ళతో ప్రేమగా ఉంటే, మీరు వాళ్ళతో అన్నీ మాట్లాడుతుంటే, మీరు వాళ్ళతో అన్నీ పంచుకుంటుంటే, మా అమ్మకంటే నాకు ఎవరు ఎక్కువ, మా నాన్నకంటే నాకు ఎవరు ఎక్కువ అనిపించాలి వాళ్ళకి. బిర్యానీ పెట్టి, మీకే బిర్యానీ పెట్టి, నేనే వండి, నేనే ఖర్చు పెట్టి, నేనే కష్టపడి, నేనే తెచ్చి బిర్యానీ మీ కళ్ళ ముందు పెట్టి తింటూ తింటూ ఉండగా తింజావు చావు తింజావు అంటే ఇప్పుడు ఎలా తింటారు మీరు, ఆస్వాదిస్తూ ఆహా అన్నయ్య ఎంత బాగా పెట్టాడు, ఎంత మంచి బిర్యానీ పెట్టాడు, ఎంత టేస్టీగా ఉంది అనుకుంటూ తింటారా, ఎంత మాట అనేసాడు, తిని చావు అన్నాడు. ఏది వినపడద్దు ఎక్కువ, తిని చావు అన్న ఆ పదమే గిరగిరా గిరగిరా తిరుగుతుంది. కానీ ఎంత మంచి వేడి వేడి బిర్యానీ, ఇంక దీన్ని ఆస్వాదించగలుగుతున్నావా? సో మీ దగ్గర జరుగుతున్న తప్పు కూడా మీ మాటే, మీ పిల్లలకు కోపము రేపక అన్నాడు. మీ పిల్లలకు కోపము రేపక, మీ మాటే మీ పిల్లల్ని మీకు దగ్గర చేస్తుంది, మీ మాటే మీ ఏ బంధాన్నైనా మీకు దగ్గర చేస్తుంది. ఏ బంధాన్నైనా సరే మీరు దగ్గర చేసుకోవాలంటే మీ మాటతోనే సాధ్యం. ప్రేమగా మాట్లాడి చూడండి, ఆప్యాయంగా మాట్లాడి చూడండి. ఈరోజు కాకపోతే రేపైనా కరిగి తీరాల్సిందే, అంతేనా? ఆల్రెడీ మీకు టెక్నిక్లు తెలుసు, మీకు తెలియనివి ఏం కావు. పిల్లల దగ్గర ప్రయోగించండి, మీకు ఏదైనా అవసరం అనుకోండి దూతారు కదా మీ ఆయన్ని, మెల్లిగా దూతారు, ఏమండి అలా అండి. ఆ టైంలో మాట కూడా జాలిగా వస్తుంది, చూసారా? గనగన గనగనగ కంచు కూడా ఎలా మాట్లాడతారు, ఏమండి అలా అండి ఇలా అండి అంటే ఇంత సైలెంట్ అయిపోయింది డబ్బా
ఇంత మెల్లగా మెల్లని స్వరము తీయని స్వరముతో మాట్లాడుతుంది ఏంటబ్బా అనుకుంటాడు ఈ భర్త. ఆ తీయని స్వరం మెల్లని స్వరం అనేది ఏదో మేకప్ వేస్తుంది అక్కడ. ఈ మేకప్ ఎందుకంటే ఏదో పని జరిగించుకోవాలి. నీ దగ్గర ఎంతకొంత కొట్టేయాలి, ఇప్పుడు కొట్టేయాలంటే నువ్వు మామూలుగా రాల్చే మనిషివి కావు అనమాట. సో నీకేం చేయాలి ఇప్పుడు, చిన్న మేకప్ వేయాలి. అందుకే ప్రేమగా దగ్గర కూర్చొని భోజనం చేసేస్తారా, పెట్టేయమంటారా, ఈరోజు మీకు ఇష్టమని ఆ కూర ఉండా, అయ్యో తినండి ఇంకో ప్లేట్ ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, మీకంటే ఎక్కువేంటి తినండి, అసలే అలసిపోయారు అని ఆ కొంగుతో మూతుడి చేసి ముఖం తుడిచేసి ఇవన్నీ చేసేస్తున్నారంటే ఎక్కడో బుట్టలో పడేస్తున్నారని అర్థం. ఇక్కడ తెలిసిన టెక్నిక్ పిల్లల దగ్గర ఎందుకు తెలియట్లేదు అంటున్నాను, అక్కడ టెక్నిక్ తెలిసింది కదా. సో సేమ్ టు సేమ్ భర్తలు కూడా అంతే, పని వచ్చినప్పుడు ఎంత ప్రేమగా ఆడేస్తారో, దగ్గరకు వచ్చి ఇంక నువ్వు తప్ప నాకు ఎవరున్నారే, మనం మరి ఎంత మంచిదానివి, నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు, ఎంత ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మరీ మాట్లాడేస్తుంటారు, మీద చెయ్యేసి గట్టిగా హత్తుకొని ప్రేమగా. అది పిల్లల దగ్గర ఎందుకు మిస్ అవుతుంది అంటున్నాను. సో అందుకే ఈరోజు చాలామంది పిల్లలు బయట వెతుక్కుంటున్నారు ప్రేమని. వాళ్ళు బయట వెతుక్కుంటున్నారంటే మన దగ్గర కూడా ఎంతో కొంత లోపం ఉంది అని అర్థం. చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. మొన్న ఒకరు లబోదీపం అంటూ ఫోన్ చేశారు, అన్నయ్య పాప వెళ్ళిపోయింది. ఏమైంది? బంగారం అది తీసుకుని వెళ్ళిపోయింది అన్నయ్య, ఎవరో తెలియట్లేదు అంటూ ఫోన్ చేస్తే నాకు బాధ వేసింది. ఎంత వయసు ఉంటుందంటే 17 ఏళ్ళు పిల్లకి. 17 ఏళ్ళ అమ్మాయి ఎవరో మోసం చేసి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అర్థమైందా? సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నీ దగ్గర కనెక్షన్ మిస్ అయింది, వేరే చోట కనెక్షన్ కలిసిపోయింది. ఎప్పుడైతే మన పిల్లల్ని మనం విడిచిపెడతామో దుష్టుడు ఖచ్చితంగా వాళ్ళని చేరదీసేస్తాడు. ఆ వయసు వాళ్ళకి అర్థం కాదు, ఆ వయసులో వాళ్ళకేమీ తెలియదు, ఆ వయసులో పాపం వాళ్ళకి సరిగా ఎదుగుదల ఉండదు, ఇంకా బ్రెయిన్ కూడా సరిగా ఎదగదు, మందబుద్ధి. వాళ్ళకి అదే ప్రపంచం అనుకుంటారు, చూసిందే లోకం అనుకుంటారు, అదే లోకం అదే ప్రపంచం. మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కదా, మనకు తెలీదా ఏంది, మీకు తెలీదా? 15-16 ఏళ్ళ వయసులో మనం ఎలా ఉండేవాళ్ళం, 17-18 ఏళ్ళ వయసులో ఎలా ఉండేవాళ్ళం చెప్పండి, తెలుసా? మనకి భయం ఉండేదా, భక్తి ఉండేదా, యథార్థత ఉండేదా, ఎవరినైనా లెక్క చేసేవాళ్ళమా? లేదు, మోసపోయే హృదయం ఆ టైంలోనే ఉంది. ముఖ్యంగా యవన దశ, ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే తొందరగా పడిపోతారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటారు నన్ను ఎదగనివ్వట్లేదు మా అమ్మ నాన్న అనుకుంటారు, నేను ఎదిగిపోగలను, నేను ఏదైనా చేసేయగలను. ఆ టైంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏమో, ఏదైనా చేసేయగలను, కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోరు వాళ్ళు. నేను బయటకు వెళ్తే ప్రపంచాన్ని శాసించేయగలను అనుకుంటారు, కానీ బయటకు వెళ్తే రూపాయికి మారరు, ఆ విషయం వాళ్ళకి తెలీదు. 16-17 ఏళ్ల వయసులో లేచిపోయిన అమ్మాయిలు ఈరోజు వ్యభిచారపు నిలయాల్లో బందీలు అయిపోయారు. వాళ్ళని వదలరు, ఇంక పట్టుకుని తీసుకెళ్ళిపోతారు. ఎక్కడో ఏ విజయవాడలోనో, గుంటూరులోనో, హైదరాబాద్లోనో ప్లాట్ఫామ్లో మీరు తిరుగుతుంటే కన్నేస్తారు, చూస్తారో ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినట్టుంది, ఎవడో వదిలేసిపోయినట్టున్నాడు, అమ్మ రా అమ్మ నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేస్తారు. ఇక పాపం ఆ కోపంలో నుంచి బయటికి రాలేక, ఆ గదుల్లో నుంచి బయటపడలేక ఈ జీవితం అంతా అక్కడే గడిపినటువంటి మంచి కుటుంబాలకు చెందిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకి మంచి కుటుంబం, మంచి పరపతి, మంచి పరువు, ఇంట్లో ఉంటే చక్కగా బట్టలు కొనిపెట్టే నాన్న, అన్నం పెట్టే అమ్మ, అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉంటారు. వాళ్ళకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళ కుటుంబానికి. కానీ ఎవడో మాయ మాటలు నమ్మి వీళ్ళు రైలు ఎక్కడం వల్ల, ఎక్కడికో సిటీకి వెళ్ళిపోవటం వల్ల, అక్కడ వాడు వదిలేయడం వల్ల వీళ్ళకి తెలియకుండానే మాయలోకి వెళ్ళిపోతారు. ఏడుస్తూ కాలం గడుపుతున్న అమ్మాయిలు ఎందరో ఉన్నారు, వాళ్ళ చరిత్రలు చదివితే కన్నీళ్ళు వస్తాయి. దీనికి కారణం ఏంటి? ఎక్కడో తప్పు జరిగిపోయింది. వయసు కాని వయసు, అనాలోచితంగా ఉంటారు ఆ టైంలో, సరిగా మెదడు ఎదగదు, ఇంకా ఆ టైంలో అంత జ్ఞానం కూడా ఉండదు, చెప్పే నాదుడు లేడు, కరువు అయిపోయాడు, సరైన బిల్డింగ్ జరగలేదు లోపల, ఇన్నర్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు. పాపం వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళని మోసం చేసేసాయి. మనం ఇంటి దగ్గర ఉండి ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం? మళ్ళీ బిడ్డల జీవితాలు మనకు దక్కుతాయా? దక్కవు. మళ్ళీ వాళ్ళు ఏమైనా బాగుపడతారా? బాగుపడరు. వీళ్ళు ఏంటంటే ఈ క్షణంలో ఇదే లవ్ అనుకుంటున్నారు, ఇదే ప్రపంచం అనుకుంటున్నారు. నో, అది లవ్ కాదు, అది ప్రపంచం కాదు. మీకు బాధ్యతలు తెలియాలి. మీరు ఈ లోకంలో బతకాలంటే కొన్ని వనరులు కావాలి. మీరు ఈ లోకంలో బతకాలంటే
కొంత సామర్థ్యం ఉండాలి. అసలు వయస్సు రాకుండా పెళ్ళే చేయొద్దు అన్నాడు. తన కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల కొరింథ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఆమెకు పెళ్లి చేయాలని తండ్రి నిశ్చయిస్తే ఆమెకు ఏం చేయొచ్చు అంటాడు? పెళ్లి చేయవచ్చు తన ఇష్ట ప్రకారంగా అంటాడు. ఇప్పుడట ఈడు వచ్చిన తర్వాత, ఈడు రాకముందు అసలు పెళ్ళే వద్దు అంటాడు. పెళ్ళికి కూడా మన గవర్నమెంట్ కూడా ఒక వయసు నియమించింది. ఎంత? 18 సంవత్సరాల తర్వాత. ఎందుకు 18 సంవత్సరాల తర్వాత? అదేమి తొందరపాటు నిర్ణయం కాదు, చాలా ఆలోచించి మేధావులు పెద్దలందరూ తీసుకున్నటువంటి నిర్ణయం. 18 ఏళ్ల వయసు అంటే ఆఫ్టర్ 18 ఇయర్స్ అని ఎందుకన్నారంటే అప్పటికి శరీర నిర్మాణం కరెక్ట్గా జరుగు, గర్భసంచి అనేది మంచిగా నిర్మాణం జరగాలి. అందుకే 16-15కి పిల్లలు పుట్టేసిన వాళ్ళు తొందరగా బలహీన పడిపోతారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. పూర్వం పెళ్ళిళ్ళు చేసేసేవారు కదా పిల్లలకి, ఏ వయసులో చేసేవారు? 15కి, 16కి, 14కి, 13కి కూడా పెళ్ళిళ్ళు చేసేసారు. ఆ టైంలో పెళ్ళిళ్ళు జరిగి వెంటనే పిల్లలు పుట్టేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగోదు, ఎక్కువ కాలం వాళ్ళు బలంగా ఉండలేరు, వాళ్ళు బలహీన పడిపోతారు. ఎందుకంటే చాలా చిన్న వయసు అది, పిల్లలకనే వయసే కాదు అసలు, ఆడుకునే వయసు అది. ఆడుకునే వయసులో పిల్లలు కనిస్తే వాళ్ళ జీవితాలు చాలా అసలు బాగోవండి. తర్వాత నడు నొప్పులు వచ్చేస్తాయి వాళ్ళకి, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఇతరత్ర సమస్యలు, చాలా సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా పూర్వం అయితే కొంత తట్టుకోగలిగేవారేమో, ఈ తరంలో అసలు తట్టుకునే తట్టుకోలేరు. ఎందుకంటే ఈ తరం అంతా కల్తీ తరం కాబట్టి. కాబట్టి మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా ఈ సమాజంలో భద్రం చేసుకోవాలో ఒక్కసారి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. సమాజం పరిస్థితి బాగాలేదు, అమ్మాయి కొంచెం అందంగా ఉందంటే ఆ అమ్మాయి వెనక 20-30 కామంతో కూడుకున్న కళ్ళు తిరుగుతున్నాయి. ఇది నిజం నేను చెప్పేది, నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను ఏ విషయమైనా సరే, మీకు తెలుసా సంగతి. అమ్మాయి కొంచెం అందంగా ఉందంటే పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు వాళ్ళ వెనకాల కొంతమంది. ఎందుకు తిరుగుతున్నారంటే ఇంకా అదంతే, సమాజం అలా అలవాటు అయిపోయింది సమాజానికి. ప్రతి తరంలోనే అలాగే తగలడ్డారు, వీళ్ళక తెలీదు. మన అబ్బాయి బాగున్నాడంటే అబ్బాయి వెనకాల తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా ప్రేమ కావాలి, ఏదో నాకు అర్జెంటుగా ఒక 100 రూపాయలు కావాలన్నట్టు. ఇప్పుడు ఈ ప్రేమ ఇచ్చేస్తే ఏం చేసుకుంటారో నాయన అంటే, ఏం చేసుకుంటావు చెప్పు. 16 ఏళ్ల అబ్బాయి, 15 ఏళ్ల అమ్మాయి, లేదా 18 ఏళ్ల అబ్బాయి, 17 ఏళ్ల అమ్మాయి, ఐ లవ్ యూ, ఓకే, ఇట్స్ ఓకే, ఐ టు లవ్ యూ. ఏం చేస్తారు ఇప్పుడు ఇద్దరు కలిసి? పేడ చేస్తారా? ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు? గుడ్డు మహా అయితే ఫోన్లు కొనిపించుకుంటారు, ఏడ్చి. ఆ ఫోన్ కూడా సొంత డబ్బులతో కొన్న ఫోన్ కాదు, అది ఇంట్లో ఏడ్చి మొర్ర పెట్టి కింద పడి దొల్లితే కొని పడేశాడు నాన్న. పాప ఎన్నప్పులు చేశాడు మానబాడు. తల్లి ఎంత జాగ్రత్తగా సంపాదించుకుంటుందో, 6 రూపాయి పోగు చేసుకుని. ఇవేవి వాళ్ళకి తెలియదు, మీరు చెప్పరు. మన పిల్లలకు మన కష్టాలు కూడా చెప్తుండాలి, మన పిల్లలకు మన బాధలు కూడా చెప్తుండాలి, మన పిల్లలకు మనం ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అది కూడా తెలియాలి, మనకి ఎంత అప్పు ఉందో కూడా మన పిల్లలకి చెప్పాలి, అది దేనికోసం చేశారో కూడా చెప్పాలి తల్లిదండ్రులు. అప్పుడే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కుటుంబం మీద. పర్లేదులేండి మా పిల్లలకి ఏం తెలియక్కర్లేదు, మేము చేసుకుంటే చాలా అని ఇప్పుడు అనుకోకండి. మీ కష్టాలు, మీ కన్నీళ్ళు కూడా మీ పిల్లలకు చెప్పాలి, మీ శ్రమలు, మీ ఇరుకులు కూడా మీ పిల్లలకు తెలియాలి. అప్పుడే వాళ్ళకి కూడా ఒక జీవితం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. అమ్మో మా నాన్న ఇంత కష్టపడుతున్నాడా, మా అమ్మ ఇంత కష్టపడుతుందా, ఇంత కష్టపడి మమ్మల్ని పెంచుతున్నారా, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కనుకనే కదా ఇంత రెస్పాన్సిబిలిటీ చూపిస్తున్నారు మా పట్ల, మా నాన్న ఎందుకు ఇంత నలిగిపోతున్నాడు, ఉదయం పోతాడు రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తాడు, మా అమ్మ ఉదయం పోద్ది సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తుంది, మళ్ళీ పైపెచ్చి మాకు వంట చేసి పెడుతుంది, మా కోసం నలిగిపోద్ది అరిగిపోద్ది మా అమ్మ చేతులు కాళ్ళు, మా కోసమే బలహీన పడిపోతున్నాయి. ఇవన్నీ మీ పిల్లలకు తెలియాలి, మీ నాన్న కష్టం మీకు తెలియాలి, మీ అమ్మ కష్టం మీకు తెలియాలి. అప్పుడు బయట ఎవడో గాలిగాడి కనబడ్డప్పుడు మోసపోకుండా ఉంటారు. ఈ 18 ఏళ్ల వయసులో, 17 ఏళ్ల వయసులో ప్రేమించేశాను, ప్రేమించేస్తే తర్వాత ఏం చేస్తావు, ఏం చేస్తావు తర్వాత? బయటికి వెళ్తే రూపాయి ఒక పూట భోజనం ఇప్పించగలవా అమ్మాయికి? ఇప్పించలేవు. బయటికి వెళ్తే రూపాయికి మారుతారా వీళ్ళిద్దరూ? మారరు. కష్టపడేమైనా సంపాదించగలిగే స్థితిలో ఉన్నారా? లేరు. ఇలా నిన్ను వదిలేస్తే బయటికి వెళ్ళి బతకగలవా? బతకలేవు. ఈ వయసులో నీకేం కావాలి? ప్రేమ కావాలి. ఎలా ఉందంటేనండి, ఇది ఒక మొక్క వేసి, ఒక మామిడి మొక్క వేసి సాయంత్రానికి కాయలు కాసే అన్నట్టుంది. కాసదా అది? కానీ కావాలనుకుంటుంది. సమయం కాని సమయంలో కాయలు ఎలా కాస్తుంది?
చూసారా ఆకర్షణ ఎంత బలమైందో చూడండి, ఆకర్షణ ఎంత బలమైంది. దానికి తగ్గట్టుగా నేడున్న సమాజంలో సినిమాలు ఎలా ఉన్నాయి చెప్పండి. సినిమాలు టెన్త్ క్లాస్ అంట సినిమా పేరు. అంటే ఏంటి టెన్త్ క్లాస్ అంటే ఏంటి, సోషల్ సైన్స్ చెప్తారనుకుంటున్నారా? టెన్త్ క్లాస్ అని టైటిల్ పెట్టి సినిమా తీసాడు ఆ మధ్య. ఇప్పుడు చాలా నాలు అయిపోద్ది, ఏముందరా ఈ సినిమాలో అని చూడండి. టెన్త్ క్లాస్ అంటే అందులో మెటీరియల్ ఏమి ఉండదు. అంటే టెన్త్ క్లాస్ అన్న సినిమాలో మీకు సోషల్లో ఇవి ఉంటాయి, సైన్స్లో ఇవి బిట్లు ఉంటాయి, లెక్కలు చేయాలి, ఇలా చదువుకోవాలి, ఇలా బుద్ధిగుండాలి, అవి ఏం చెప్పరు. టెన్త్ క్లాసులోనే మొదలెట్టేయండి, వ్యవహారం మొదలెట్టండి, అప్పుడే తగలడిపోండి, అప్పుడే తగలడిపోండి. ఇంకా ఉద్యోగం సద్యోగం అక్కర్లా, తిండి తెప్పలేం అక్కర్లే, ప్రేమించేసుకోండి, ఫ్రీయే కదా. ఆడు నిన్ను ప్రేమించేస్తాడు, నువ్వు ఆడిని ప్రేమించేయి. ప్రేమించేయడం అంటే పెయింట్ వేసేసినంత సులువు, అయిపోయింది. మరి బతకడానికి వస్తే ఎలా బతుకుతారా నాయన? ఓ నెల రోజులు సరిపడే సరుకులు పెట్టారా ముందు అనాలండి? ఓ నెల రోజులు సరిపడే సరుకులు పెట్టారా దౌర్భాగ్యుడ? అంటే గాలి చుప్పులు చూస్తాడు. దిక్కుమాల ఉత్తరాలు రాసేయడం అనుకున్నావా, షాటింగ్లు చేసేయడం అనుకున్నావా, టైప్ చేసేసి. ఆ కొండలన్నీ దోమే కూర్చోబెట్టంటే సోకు చేసి తిరగడం కాదు కొండలు తావడం అంటే, మరి అంతే కదా. శుభ్రంగా పేరెన్ లవ్లి రాసేసుకుని, పౌడర్ రాసేసుకుని, జుట్టు వెనక 33 చల్లేసేసి, సగ్గం మెడలో సైన్లు గీళ్ళు వేసేసుకుని ఊరి మీద పోతే ఎవరైనా పోతారు అలాగా? మొత్తం బట్టలన్నీ తెచ్చేసి ఇంటిలో పది బట్టలు అక్కడ పడేసి ఉతికి పడే అంటే చేతులు పడిపోతాయి. ఇప్పుడు తో మొత్తం దో మొత్తం కొండలన్నీ దో అంటే చేతులు మిద్ది మీద పేరుతారు కదా చేయమండి, అవన్నీ కూడా దించేయాలి కిందకి, ఇత్తడివి గంగాళాలు అని దించేసి మొత్తం తోమే అంటే అప్పుడు కనబడద్దు ప్రేమ. ఇవన్నీ దోంతుల్లోకి ప్రేమికుడు కనబడతాడు, ఇవన్నీ ఉతుతుల్లోకి ప్రేమికుడు కనబడతాడు. శుభ్రత తడగొట్టలేసే మొత్తం అనాలి వెంటనే, నడుము పడిపోద్ది అప్పుడు కనబడతాడు ప్రేమికుడు. బూజులు మొత్తం దులిపోయి తర్వాత పెయింట్లు వేసాయి, ఇల్లు కడిగాయి, సాయంత్రానికి 300-400 ఇస్తారు అంత పని చేస్తే. కానీ మీ అమ్మకి ఉత్తి ఉత్తినే చేస్తుంది నీకోసం అదంతా. నిజమే కదండి, అమ్మకి కూలి కట్టగలమండి? అమ్మ కష్టానికి కూలీ రేటు నిర్ణయించగలమా? నాన్న కష్టానికి కూలీ రేటు నిర్ణయించగలం? ఇది ఈ అమ్మాయి పరిస్థితి ఇంట్లో. అంటే అమ్మా నాన్న లేకపోతే 10 రూపాయికి మారదు. నువ్వు రాసుకునే పౌడరు, నువ్వు వాడే సబ్బు, నువ్వు ఒంటి మీద వేసుకునే వస్తువులు, నువ్వు కట్టే బట్టలు, నీ సోకులు సొగసులు అన్నీ ఎవరు పెట్టుబడి పెట్టారు? అమ్మా నాన్నలు పెట్టుబడి పెట్టారు. ఈడు బయట తిరిగే తిరుగుడు, ఈడు ఫోను, ఈడు బ్యాలెన్సు, ఈడు చిరిగిపోయిన జీన్ ప్యాంటు, ఈడు వేసుకున్న టీషర్టు, ఇవన్నీ ఎక్కడవి? గాలికి తిరగడానికి అమ్మా నాన్న పెట్టుబడి పెట్టారు. అంటే బయటికి వెళ్తే 10 రూపాయికి మారరు, బయటికి వెళ్తే పావులకు మారరు, బ్రతుకు బాగలేదు. కానీ వీళ్ళకి ఏం కావాలట ఇప్పుడు ఈ వయసులో? ప్రేమ కావాలా? ఏంది అసలు ప్రేమ అంటే? ఏంటి ప్రేమ అంటే? ప్రేమ అంటేనండి ఒకళ్ళొకళ్ళు చూసుకోవాలండి, నవ్వుకోవాలండి, కనుగొట్టుకోవాలండి. ఆ తర్వాత ఏముందండి? ఒకడికొకడు పువ్వులు గ్రీటింగ్ కార్డులు ఇచ్చేసుకునండి, ఐ లవ్ యూ, యూ లవ్ మీ అని చెప్పేసుకునండి. నువ్వు నన్ను లవ్ చేసేస్తున్నావా, చేసేస్తున్నాను చేసేస్తున్నాను, ఏం చేసేసావు, అయిపోయింది. ఆ తర్వాత ఆ పొలం గట్టుల్లోనూ ఆ సేలు గట్టుల్లోనూ అర్ధరాత్రుల దగ్గర కలిసి మాట్లాడుకుందాం అనుకోవడం, మాట్లాడేసుకుని. ఏం మాట్లాడేసుకున్నారు మీరు? ఏమైనా ప్రపంచాన్ని ఉద్ధరించే మాటలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని పెట్టారా? ఈ ఊరు ఎలా బాగు చేయాలి, ఈ దేశం ఎలా బాగు చేద్దాం చెల్లి, వీళ్ళ జీవితాలు ఎలా ఉద్ధరిద్దాం ప్రియా అని ఏమైనా మాట్లాడుకుంటారా? అన్ని పనికిమాలిన మాటలే కదా. ఆ వయస్సు దానికి అనుకూలమైన వయస్సు కాదు. ఆ వయస్సులో మీకు అలాంటి ఆలోచనలు రాకూడదు, అది సరైన వయస్సు కాదు, అది సరైన వయస్సు కాదు. దానికి ఇంకా చాలా టైం ఉంది, మీకంటూ మంచి కెరీర్ ఉంది, మీకంటూ మంచి బ్రతుకుంది. ఇతడు మంచివాడా కాదా, ఇతడు అనుకూలమైన వాడా కాదా అని నిర్ణయం తీసుకోవాలంటే కొంత టైం పడుద్ది. అర్థమైందా? ఒక బెండకాయని మనం వండుకోవాలన్నప్పుడు ఏ స్టేజ్లో వండుకుంటాం, ఏ స్టేజ్లో వండుకుంటాం? అది పెరిగి పెద్దదయ్యి వెనక విరిస్తే లేతగా ఉన్నప్పుడు అది వండుకోవడానికి పనికొచ్చే స్టేజు.
మొగ్గగా ఉన్నప్పుడు, పిందెగా ఉన్నప్పుడు, ఇంతే ఇంత కనబడుతున్నప్పుడు అది వండుకునే స్టేజ్ అది. ఆ వయసులోనే నేను కూరని అయిపోతా, నేను ఉడికిపోతా అంటే ఎవడు వండుకోండి నిన్ను? అది అది ఆ వయసు సరైన వయసు కాదు. కానీ ఈరోజు చాలామంది దారి తప్పిపోతున్నారు, బాధగా ఉందండి వాళ్ళని చూస్తుంటే. సంఘాలకు వచ్చే యవనస్తులు కూడా, వాళ్ళకు కూడా తెలియట్లేదు ఏందో మరి. నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ వివేకం ఎంత, నువ్వు ఎటుపోతున్నావు, నీ ఆలోచనల్ని నెట్టు నడిపిస్తున్నాయి, ఎవరిని నమ్మి మోసపోతున్నావు? ఈ వయస్సు సరైనది కాదు, దారి తప్పించేస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవనుడా, నీ యవన కాలమందు జాగ్రత్త, చాలా జాగ్రత్త. నీ యవన దశలో చాలా జాగ్రత్త. అదే నిలబడే దశ, అదే పడిపోయే దశ. సరైన ఫీడ్బ్యాక్ ఇస్తే నిలబడిపోతారు, సరైన ఫీడ్బ్యాక్ లేకపోతే పడిపోతారు. సో ఇలాంటి ప్రసంగాలు మన పిల్లలకు చాలా అవసరం, చాలా అవసరం. లేదంటే పడిపోతారు, కాలేజీకి వెళ్తారు పిల్లలు, వాళ్ళకి తెలియదు. మన ఇంట్లో ఉండేది కొద్ది గంటలే, వచ్చి మళ్ళీ నిద్రపోతారు. కానీ ఎక్కువ సమయం గంటలు అక్కడ గడుపుతారు కాబట్టి ఎవడో దారి తప్పించేస్తారు, ఎవరో మాయలో నేను నడిపించేస్తారు, ఎవరో మోసం చేసేస్తారు. ఆ తర్వాత లబోదిబ్బం అంటే చేతులు గాలే కాకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముండదు. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోనూ. మనం ఎలాంటి శిక్షణ ఇవ్వాలి మన పిల్లలకి? వాక్యానుసారమైన శిక్షణ, ప్రభు యొక్క శిక్షలోను. నెక్స్ట్, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. చూసారా, బిర్యానీ పెట్టండి, రొట్టె ముక్కలు పెట్టండి, లేకపోతే బాదం పప్పు జీడిపప్పు మేపండి, చికెన్లు మటన్లు పెట్టేయండి, బలంగా ఉంటారు, కాంప్లైన్ తాగించండి, హార్లిక్స్ తాగించండి అనలేదు ఆయన. పెంచడం అనగానే మనకేమొస్తుంది? భోజనం గుర్తొస్తుంది. ఆయన కూడా భోజనం గురించే మాట్లాడుతున్నాడు. ఏ భోజనం అది? ఏ భోజనం? అక్షయ ఆహారం. మీ పిల్లలకి భోజనం పెట్టండి. ఏ భోజనం పెట్టాలంటే ప్రభు యొక్క శిక్షణ, ప్రభు యొక్క బోధ. ఆ బోధ వాళ్ళ హృదయాలలో నింపబడినప్పుడు దానితో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, జ్ఞానాన్ని నేర్చుకుంటారు. యవన దశలో నేను ఎలా ఉండాలి, యవన కాలం ఎలా ఉండాలి, ఆ పై మాటలో పిల్లలకు చెప్తాడు. పిల్లలారా, 6వ అధ్యాయం ప్రారంభవచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు. ఇది ధర్మం. ఇదేంటట? ధర్మమే. తల్లిదండ్రులారా మీరు కోపం రేపొద్దు, పిల్లలారా మీరు విధేయులై ఉండండి. రెండూ సక్రమంగా జరిగాయి అనుకోండి, అద్భుతం అండి కుటుంబం, అందులో ఏం డౌట్ లేదు. మళ్ళీ తల్లిదండ్రులు కరెక్ట్గా మాట వినియోగించుకోవాలి, ప్రేమగా పిల్లలతో మాట్లాడాలి, సరైన భావ వ్యక్తీకరణ ఉండాలి, సరైన భాషా ప్రయోగం ఉండాలి. మాట అంటే మాట, ఖచ్చితత్వం ఉండాలి. కానీ మన కుటుంబాల్లో కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. తల్లి రైట్ రాంగ్ అందనుకోండి, తండ్రి ఏమంటాడు తెలుసా? మీ అమ్మకి ఏం తెలియదురా, గుడ్డు అది రైట్ అంటాడు. అది పెద్ద తప్పు. అది పిల్లాడు లోకు కట్టేస్తాడు అమ్మని నాన్నని. తండ్రి రాంగ్ అన్నాడు అనుకోండి, తల్లి ఏమంటుందో తెలుసా? మీ నాన్న అలాగే చెప్తాడు రా, ఏం పర్లేదు అంటది, రైట్ అంటది. అసలు మన పిల్లలకి ఇంటికి వచ్చేసరికి ఏమనిపించాలో తెలుసా? మా అమ్మ నాన్న ఒకే మాట మీద ఉంటారు, మా అమ్మ నాన్న ఒకే మాట ఒకే బాట. అంతేగాని వాళ్ళు చెప్తే వీళ్ళ దగ్గర పోయి, వీళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర పోయి డబల్ గేమ్ ఆడే చాయిస్ మీరు మీ పిల్లలకి ఇవ్వకూడదు. మేమిద్దరం ఒకే మాట మీద ఉంటాం, నిన్ను పెంచడం విషయంలో, నీ క్రమశిక్షణ నేర్పించడం విషయంలో, నిన్ను బాగా చూసుకోవడం విషయంలో అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు డబల్ గేమ్ ఆడరు, ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? తండ్రి తల్లిని లోకు చేస్తుంటాడు పిల్లల దగ్గర, తల్లి తండ్రిని లోకు చేస్తుంటుంది పిల్లల దగ్గర. పిల్లలకు చూసి చాలా ఈజీగా సర్వైవ్ అయిపోతారు వాళ్ళు, అక్కడ నుంచి దారి తప్పిపోతుంటారు. అందుకే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దిక్కుమాలి పండుగలు చాలా వస్తుంటాయి, కొత్తగా రోజుకో కొత్త పండుగ పుట్టిస్తారు. ఆ పండుగల వల్ల ప్రయోజనాలు ఉండవు, కానీ మన బ్రతుకులు పాడైపోతాయి, మన పిల్లల బ్రతుకులు ఏమైపోతాయి? పాడైపోతాయి. సో ఈ పాపపు లోకంలో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత, మర్చిపోకండి. సుమా, ఏదో కనీసం భోజనం పెడుతున్నావు వదిలేసావు అన్నట్టు ఉండకండి. ఆత్మీయంగా వాళ్ళు బలంగా ఉండాలి, మానసికంగా వాళ్ళు బలంగా ఉండాలి. అలా మంచి తర్పీది మీరు ఇవ్వాలి, మంచి శిక్షణ మీరు ఇవ్వాలి. మీ మాట కూడా వాళ్ళకి తర్పీదే, మీ ప్రవర్తన వాళ్ళకి తర్పీదే, అదొక శిక్షణ. అది ఆ శిక్షణలో, ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధలో మన పిల్లల్ని మనం ఏం చేయాలి?
పెంచాలి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే, ఇది ధర్మమే. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండండి. అమ్మ కంటే నాన్న కంటే గొప్పగా నేను ప్రేమించిన వాళ్ళు ఈ భూమి మీద మనుషుల్లో ఎవరు లేరు. దేవుడు తర్వాత వాళ్ళే నేను ఎక్కువ ప్రేమిస్తున్నారు. మొదట దేవుడు, ఆ తర్వాత అమ్మ నాన్న మనల్ని ఎక్కువ ప్రేమించారు. ఆ తర్వాత పెళ్ళయ్యాక నీ భర్త ఒకవేళ ప్రేమిస్తే ప్రేమించవచ్చు. అది ఏ ఏజ్లో? కరెక్ట్ ఏజ్లో, పెళ్ళి చేసుకునే వయసులో. నీ భార్య కూడా నిన్ను ప్రేమిస్తే ప్రేమించవచ్చు. ఏ ఏజ్లో? సరైన ఏజ్లో. మీకు జ్ఞానం తెలిసిన తర్వాత, మీకు వివేకం తెలిసిన తర్వాత, సరైన సమయం వచ్చిన తర్వాత. సమయము రాక మునుపు అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తప్పది, ఆగాలి, వేచి చూడాలి, వెయిట్ చేయాలి. నీ వయసు ఎంత, నీ జ్ఞానం ఎంత? నువ్వు చదువుకునే వయసులో చదువుకోవాలి, పనిచేసే వయసులో పనిచేయాలి. పెళ్ళి పెళ్ళిడికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. పోనీ నీకేదైనా మంచి వ్యక్తో, మంచి గుణగణాలు కలిగిన స్త్రీ కనబడితే వాళ్ళకి చెప్పాలి. అది ఆ టైంలో. తర్వాత ఇంకా చాలా టైం ఉంది. నువ్వు బయటకు వెళ్తే ఒక 10,000 ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉండాలి. 10,000 ఖర్చు పెట్టే స్థితిలో లేనప్పుడు రా వచ్చి నన్ను ప్రేమించేయి. ఏం చేయాలి నేను ప్రేమించి? ఏం చేయాలి నేను ప్రేమించి? సో ఎంత తప్పు జరుగుతుందో ఆలోచించండి ప్రియులారా. ఇలాంటి భావజాలాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా పిల్లలు కట్ చేయాలి. రానివ్వకూడదు అలాంటి దురాలోచనలు. సాతానుడు మనల్ని చిన్న వయస్సు నుండే పాడు చేయడానికి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. లోకం అలా ఉంది ప్రియులారా. కాబట్టి ఇలాంటి దురాచారాలు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎన్ని సమాజంలోకి వచ్చినా మీ కుటుంబం పటిష్టంగా ఉండాలి అంటే, మీరు మీ పిల్లలు పటిష్టంగా ఉండాలి అంటే, వాక్యంతో మీరు మీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో మీ పిల్లల్ని మీరు పెంచాలి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఇంటికి వెళ్ళగానే మీ లైఫ్ స్టైల్ మార్చండి. పిల్లలతో వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, వాళ్ళకి ఏది ఇబ్బందిగా ఉందో తెలుసుకోండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ స్కూల్లో సంగతులు అన్నీ అడగండి, టైం కేటాయించండి. వాళ్ళకు కూడా తినవా పడుకో అన్నట్టు కాదు. ఎవరితోనూ కంపేర్ చేయకండి, ఎప్పుడు తిడుతూ ఉండకండి. వాళ్ళకి ఏదైనా పని చేసినప్పుడు, మంచి పని చేసినప్పుడు పొగడండి. ఏదో ఒక పని చేస్తారు కదా వాళ్ళు కూడా, మంచిగా చేశారనుకోండి ఒక మంచి మాట అనండి, ప్రోత్సాహకరమైన మాట అనండి, ఒక మంచి పొగడతానండి, అబ్బా చాలా బాగా చేసావు తల్లి, గుడ్ రా, గాడ్ బ్లెస్ యూ రా, ఇలా మాట్లాడితే వాళ్ళు కూడా ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతారు. అమ్మ, మా అమ్మ నన్ను పొగిడింది, మా నాన్న నన్ను పొగిడారు, ఇంకా మంచి పనులు చేయాలి. సో ఏదైనా మంచి ప్రోత్సాహకరంగా మంచి పని చేసినప్పుడు చిన్న గిఫ్ట్ కొనివ్వండి, మీ తాతకు తగ్గింది, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు ఇంకా లోబడి ఉంటారు. ఎవడో బయటోడు చేసి చేతులు కాల్చుకునేంతవరకు మీరెందుకు వెయిట్ చేయాలి? మీ పిల్లలు మీ పిల్లలు, వాళ్ళు మీ సొత్తు, మీ వాళ్ళు, మీ గర్భఫలాలు. కాబట్టి జాగ్రత్త కాపాడుకోండి, వదిలేకండి. వదిలేస్తే మళ్ళీ మనం తెచ్చుకోగలమా? లోకంలో వదిలేస్తే దొరుకుతారా మళ్ళీ మనకి? దొరకరండి. ఇవన్నీ నేను అనుభవాలతో చెబుతున్నటువంటి మాటలు. నా చిన్నతనం నుంచి నేను చూసిన నా ఫ్రెండ్స్ జీవితాలు, నేను ఎంతమందినైతే అనుభవంతో చూసాను, వాళ్ళందరి జీవితాలు నా కళ్ళతో చూసినవి వాక్యంతో రంగరించి మీ ముందుకు తీసుకొచ్చి చెప్తున్నాను అనుభవ జ్ఞానంతో. మా చిన్నతనంలో, నా యవ్వన కాలంలో మాకు చెప్పేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితులు మా కుటుంబానికి చెప్పేవాళ్ళు కూడా లేరు. అప్పుడు మా వాళ్ళకే వాక్యం తెలీదు, మాకు వాక్యం తెలీదు. కానీ ఈరోజు మీరు చేసుకున్న అదృష్టం లేదా దేవుని కృప, మీకు మీ పిల్లలకు సత్యవాక్యం పరిచయం అయింది. ఏ సంఘాల్లోనూ ఇంత విషదంగా, ఇంత వివరించి ఇలాంటి విషయాలు చెప్పరు కదా. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఒక వచనం తీసుకుంటారు, ఏదో చెప్పేసి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వెళ్ళిపోండి అంటారు. అలా కాదు కదా. మీ దగ్గర మిమ్మల్ని ఎంతో ప్రేమించి లోతైన సత్యంలోనికి మిమ్మల్ని నడిపించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా, మీ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా, మీ తమ్ముడిగా, మీ అన్నయ్యగా మనస్ఫూర్తిగా నేను ఈ విషయాలు మీకు బోధిస్తున్నాను. మీరు బాగుండాలని ప్రార్థించే వ్యక్తిగా, మీ పిల్లలు బాగుండాలని ప్రార్థించే వ్యక్తిగా, మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేసే దైవజనుడిగా నేను ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్త. సాతాను బారిన పడకుండా కుటుంబాలను కట్టుకుందాం, సాతాను బారిన పడకుండా కుటుంబాలను కాపాడుకుందాం. వాడు ఒకవేళ మన కుటుంబాల్లోకి ఎంటర్ అయిపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేము, తెచ్చుకోలేము.
ఆ బాధను మనం పూడ్చుకోలేం. ఆ పరిస్థితి రాకముందే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. పిల్లలంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి, విధేయత కలిగి ఉండండి. ఎక్కడ చిన్న గ్యాప్ ఇచ్చినా వాడు దూరిపోతాడు. వాడు దూరిపోయాడంటే మొత్తం నాశనం చేసేదాకా వెళ్ళడు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. మీరందరూ అలాంటి ప్రభు యొక్క బోధలో, శిక్షలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, విలువైన మీ జ్ఞానవాక్కులతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లల్ని మీరు ఇంకను దీవించండి, ఆశీర్వదించండి. ఫలభరితమైన జీవితాలు వాళ్ళకి దయచేయండి. మీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి. వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని తండ్రి. లోకమంతా మాయలో, సాతాను మాయలోనికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మీ పిల్లలు, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ మీ అందు కట్టబడుతూ మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.